సంగారెడ్డి పట్టణంలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏబీవీపీ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సందర్శించారు. ప్రభుత్వం విద్యా సంస్థలోని భూములను తీసుకోవడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా నేతలు నవీన్ శివ, మల్లీశ్వరి, శోభ, మమత, రాణి, గీత, ఆదర్శ్ మరియు నిఖిత పాల్గొన్నారు. ఎకరాల ల్యాండ్ ఉండడం జరిగింది. ఆ ల్యాండ్ మన ప్రభుత్వం కబ్జా చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా సంస్థల్లో ఉన్నటువంటి స్థలాలు కానీ, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి స్థలాలు కానీ, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి స్థలాలను కబ్జాలు చేయడాన్ని ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే వాటిని కబ్జా చేసి వారింటిలోకి మూటలు దోసుకోవడం కోసమే పనిచేస్తూ ఉంది తప్పితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనిచేస్తా లేదు. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరుచుకొని విద్యా సంస్థలను బాగు చేసే దిశగా ప్రయాణించాలి. కానీ విద్యా సంస్థలు ఉన్నటువంటి స్థలాలను కబ్జా చేస్తూ మార్కెట్ యార్డ్ల పేరుతో, ప్రకృతి వనం పేరుతో కబ్జాలు చేస్తూ ఆ స్థలాలను నాశనం చేయడం జరుగుతూ ఉంది. సంగారెడ్డిలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి స్థలాన్ని, ఎకరన్నర ల్యాండ్ని ప్రభుత్వం మున్సిపల్ వారికి అందజేస్తూ మార్కెట్ యార్డ్ పేరుతో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మార్కెట్ యార్డ్ను ఈ కళాశాలలో నిర్మించడం వలన కళాశాలలో ఉన్నటువంటి మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటు ఈ పక్కన ఉన్నటువంటి మహిళా విద్యార్థులకు సంబంధించినటువంటి బాలికల జూనియర్ కాలేజ్ మరియు దాంతోపాటు బాయ్స్ జూనియర్ కాలేజ్, పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్, ఈ నాలుగు విద్యా సంస్థల మధ్య ఉన్నటువంటి స్థలాన్ని గవర్నమెంట్ తీసుకొని మార్కెట్ యార్డ్ నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటేనే బాగుంటాయి, లేకపోతే విద్యార్థి పరిషత్ దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడదని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఎందుకో ఏమో తెలియదు, ఇటువంటి విషయాల్లో ప్రభుత్వానికి సపోర్టుగా దురుసుగా వ్యవహరించడం సరికాదు.